మాజీ ముఖ్యమంత్రి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులని నారా చంద్రబాబు నాయుడు అక్రమను నిరసిస్తూ ఈరోజు ప్రపంచంలోని తెలుగువారంతా కూడా ఉవ్వెత్తన ఉద్యమాలు చేపడుతున్నారు అందులో భాగంగానే రాష్ట్రంలో కూడా పల్లెల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు స్టేట్ పార్టీ ఇచ్చినటువంటి పిలిపు మేరకు పల్లికి పోదాం కార్యక్రమంలో నా ఊరు నా దేశం నా బాధ్యత అన్న కార్యక్రమంలో వారికి కార్యక్రమం నిరసనలు కూడా చేపడుతున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు తెలుగు యువత కూడా మేము సైతం అంటూ ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సామాన్య ప్రజలకు మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అరెస్టు విషయంలో తెలియజేయాలన్న ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు పల్లెలకు కూడా పాకే విధంగా కార్యనిర్చారణ రూపించారు అందులో భాగంగానే ఆమ్దాల వలసలో ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఏదైతే నిరసన కార్యక్రమం ఆ నిరసన కార్యక్రమం హాజరైనటువంటి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీరామ చిన్నబాబు మనతో ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఈరోజు మూడు పిటిషన్లు కూడాను డిస్మిస్ చేయడంతో ఈ ఉద్యమాన్ని ఇంకా పల్లెలకు ఏ విధంగా తీసుకుపోతున్నారని అంతా మాట్లాడుతున్నారు చూస్తే కనుక ఆ రోజు అరెస్టును రోజు మాత్రం ఎట్టు పరిస్థితుల్లో కూడా నేతలను కానీ అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలను ఎవరిని కూడా రాకుండా అర్ధాంతంగా అర్ధరాత్రి ఎవరు ఉగ్రవాదుల రూపంలో అరెస్ట్ చేయడం జరిగింది అనంతరం చూస్తే ఎవరైనా నేతలు కనుక బయటకు వచ్చి నిరసన చేస్తే సెక్షన్ థర్టీ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్గా అరమర్ చేసి పూర్తిగా ఉద్యమాన్ని నీరు కార్చే ప్రయత్నం కాకపోతే ఈరోజు మాత్రం నెల రోజులు కావస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలు కూడా చంద్రబాబుని అక్రమ అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నించుకో పరిస్థితి యువతగా మీరు కార్యాచరణ ఏంటి భవిష్యత్తులో ఇప్పుడు ఈ పిటిషన్లు ఈరోజు కొట్టువేయబడ్డాయి డిస్మిస్ చేయబడ్డాయి సో భవిష్యత్తు ఎటువంటి కార్యాచరణ రూపొందించు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇప్పటికి నిజాయితీగా ఉన్నటువంటి మా నాయకుడిని ఇవాళ ముప్పై రోజు ఒక దుర్మార్గుడు కుట్రపన్ని ప్రతిపక్షాలు లేకుండా చేయాలని రోడ్లో నిరసనలు చేయకూడదు ధర్నాలు చేయ అదే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేది మేము ఈరోజు అడుగుతున్నాం గాంధీ గాంధీ గారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరునికి ఉందన్నారు ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు నాయకులను కావచ్చు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు ఈ పసుపు జెండాను చూసి భయపడుతున్నాడు ఈ పిచ్చి జగన్మోహన్ రెడ్డి నువ్వు వైనాట్ సెవెంటీ ఫైవ్ అన్నవే ఎందుకు భయపడుతున్నావు పసుపు అని చూసి నేను అడుగుతున్నా నువ్వు మా దేవుణ్ణి జైల్లో నిర్బంధించిన మాత్రాన మేము నిజాయితీ పరుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా మా నాయకుని కోసం ఈరోజు ఎదురు చూస్తున్నారు మహిళా సోదరి సోదరి మనులు ఐటీ ఉద్యోగస్తులు అందరూ కూడా విజనరీ ఉన్న నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుణ్ణి నువ్వు నైట్ పూట ఆత్మలతో మాట్లాడతావు ఇంట్లో నువ్వు మంత్రులు దద్దమ్మలు నీ ఎమ్మెల్యేలు దద్దమ్మలు నీ ఎంపీలు దద్దమ్మలు ఒక్కడైనా కూడా నువ్వు ఒక్కరికైనా గౌరవం ఇస్తాను అని నీ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నా అటువంటి పైశాచిక ఆనందం కోసం నువ్వు నారా నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టావే తప్ప ఒకడేమో ఒక పిచ్చి మంత్రి వస్తాడు మూడు వేల కోట్లు స్కామ్ అంటాడు ఇంకోడు వస్తాడు మూడు వందలు అంటాడు ఇంకోడు వస్తాడు ఇరవై ఏడు అంటే ఒక్కనికైనా దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏమి ఎంతమంది నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చారు ఎక్కడ ఎన్ని ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి దాంట్లో ఇప్పుడు పరికరాలు ఉన్నాయా ఇంతకు ట్రైనింగ్ సెంటర్లు ఉండేదైనా ఈ ముఖ్యమంత్రికి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు కానీ దద్దమ్మలకు తెలుసా అని నేను అడుగుతూ ఉన్నాను దాదాపు రెండు లక్షల ఇరవై వేల మంది నిరుద్యోగులు దాంట్లో నైపుణ్యం పొందారు దాదాపు ఎనభై వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి మీకు చేతగాదగా దద్దమ్మలారా దిగిపోండి లేదా డిబేట్కి పిలిచండి ఎక్కడికైనా వస్తాం మా దగ్గర ఎంతమంది ట్రైనింగ్ పొందినారు ఎంతమంది జాబులు ఉన్నాయి ఎన్ని పరికరాలు ఉన్నాయి అనేది మేము ఆధారాలతో చూపిస్తాము సిఐడి అధికారులు కనీసం ఆరా తీయకుండా ఈ రోజు మాత్రం ఇందులో అవినీతి జరిగింది కాబట్టే ఆయన్ని అరెస్ట్ చేశామని చెప్తున్నారు ఈ రోజు కూడా న్యాయస్థానానికి ఆధారాలు చూపించడానికి కస్టడీ పిటిషన్లు వచ్చి ఆయన విచారిస్తున్నారే తప్ప వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించడానికి సిఐడి అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎందుకు ముందుకు రావట్లేదు అసలు ఇందులో అసలు ఆయన అక్రమాలు జరిగాయి అండంలో అందరూ ఆధారాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా ఆధారాలునంటే ఫస్ట్ రోజే ఈ ముఠ ఏంటంటే దొంగల ముఠ అంతా రాజు దొంగ అయినప్పుడు ముఠ అంతా కూడా దొంగల ముఠానే ఆధారాలు ఉంటే ఆ రోజు ఫస్ట్ రోజు చూపించాలా ఇంతవరకు లేదు మేము ఒకటే మేము క్వాష్ కేసినాం మాకు బెయిల్ కావాలంటే మూడు రోజులు వచ్చేస్తుంది నిజాయితీ పైనటువంటి మా నారా చంద్రబాబు నాయుడు బయట రావాలని క్వాష్ వేసినా అంటే మా తప్పు లేదు కాబట్టి మేము క్వాష్ కేసినాం రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రం దివాలక తలమైపోయింది ఏదో అతను ఇచ్చే చిల్లరలు కాశపడి రేపేస్తే మీ బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుంది ఇప్పటికీ ఇసుక దంద మద్యం దంద ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా అన్ని మాఫియాలు తయారయ్యే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేసినాయి ఇంకైనా చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు మరి ముఖ్యంగా మా యువనాయకులు నారా లోకేష్ గారు ఫైబర్ గ్రిడ్లో స్కామ్ అని ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ అసలు రింగ్ రోడ్డే లేదు ఇంక ఇన్నర్ రింగ్ రోడ్ యాడ్ నుంచి వచ్చింది ఇలా నూట ముప్పై మూడు రూపాయలకు ఫైబర్ గ్రిడ్ ఇచ్చిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఈరోజు మూడు వందల నలభై కోట్లు మూడు వందల నలభై రూపాయలకు మీరు తీసుకుంటానరే ఆ రోజు మేమంతా తినింటే మీరు ఈరోజు ఎన్ని వేలు కోట్లు తినిండి దొంగ దొంగ ఊర్లు పంచుకునిట్టు లక్షల కోట్లు దబ్బేసి సొంత చిన్నాయిని హత్య చేసిన ముఠాను వదిలేసి ఎంపీని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయనివ్వకుండా అదే మా నారా చంద్రబాబు నాయుడు గారు అంత వయసులో అర్ధరాత్రి పూట తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మా నాయకుడు శాంతియుతంగా పొమ్మన్నాడు కాబట్టి మేము శాంతియుతంగా ఉన్నాం అదే రేపు మా యువనాయకుడికి ఏదైనా జరిగితే రాష్ట్రం కాల్చి పారేస్తాం కనుక ప్రస్తుతం మాత్రం శాంతియుతంగా చేస్తున్నటువంటి మీ నిరసన అడ్డంగా చేసిన ఈరోజు అధికార పార్టీ ఎనిమిది వేల మందితోని ప్రజాప్రతినిధులు అందరితో పార్టీ ఒక పెద్ద సమావేశం వారికి మరి సెక్షన్ థర్టీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వర్తించవా అదే కదా మేము బీజేపీని కూడా కోరుతున్నాం దొంగలకు దయవంచి సపోర్ట్ చేయొద్దండి మాకుండే యాక్ట్ వాళ్ళకి ఎందుకు వర్తించదు వెంటనే మీరు రాష్ట్రపతి పాలన పెట్టండి పెట్టి దమ్ము ధైర్యం ఎవరికి ఈ పసుపు జెండాకుందో ఆ దొంగల ముఠా జెండాకు ఉందో మేము యువత అంతా చూపిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల మంది ఈరోజు తెలుగు యువత నాయకులందరం ఉన్నాం రేపు రాబో రోజుల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యువతని ఏకీకృతం చేసి మా నారా చంద్రబాబు నాయుడు గారు బయట వచ్చేంతవరకు కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఎప్పుడు ఎన్నికలు జరిగినా మా నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేంతవరకు మేము పసుపు జెండా కోసం కష్టపడి పనిచేస్తామని ఒక తెలుగుదేశం కుటుంబ సభ్యునిగా తెలుపుతున్నాను నారా లోకేష్ కూడాను ఏదైతే అవుట రింగ్ రింగ్ కేసులో మాత్రం ఈరోజు ఆయనకి ఏ ఫోర్టీన్గా ఉన్నట్టు రేపు ఆయన భార్యలా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు మరి మీ వ్యూహం ఎలా ఉండవు అదే చెప్తేనే రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు ఈ వేసిన ఫిటిషన్కు ఆల రామకృష్ణారెడ్డి కొంచెం బొద్దు ఉందా రోడ్డే లేని దాన్ని ఇన్నర్ రింగ్ రోడ్డుకు అది లేని ఎఫ్ఐఆర్ను చేర్చి ఫోర్టీన్గా చేర్చినారు మేమంతా తాటాపుకు చెప్పులకు భయపడేది కాదు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ మా యువనాయకుడు కావచ్చు మా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎవరు మచ్చ లేకుండా బయట వస్తామని ఎందుకంటే మాకు విశ్వాసం ఉంది కోర్టుల మీద వ్యవస్థ మీద విశ్వాసం ఉంది జగన్మోహన్ రెడ్డి లాగా హైకోర్టులో వ్యవస్థను మేనేజ్ చేయలా మేము ఆ కట్టుబడి వ్యవస్థల మీద గౌరవంతో నిజాయితీగా బయట వస్తామని తెలియజేస్తున్నాం చూస్తే ప్రస్తుతం అంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అనిశ్చిత నేపథ్యంలో ప్రతి కామన్ పబ్లిక్ కూడాను చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో మాత్రం అంటే ఆలోచింప తగ్గినటువంటి ఒక పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి ప్రతిపక్షం ప్రజలకు అండగా నిలవాల్సినటువంటి ఆ పక్షాన్ని పూర్తిగా నిర్వీరించేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న ఈ నేపథ్యంలో ఆయనకి గనక బెయిల్ రాకపోతే ఈ పార్టీని లీడ్ చేసి యువక అంటే టీడీపీ యువనాయకులు అనుకోవచ్చా లేకపోతే మన లోకేష్ ఆదవర్ లేక ఇంకెవరైనా కూడా దీన్ని అంటే ఆ స్థానాన్ని భర్తీ చేసి ఎన్నికలకి వెళ్ళే పరిస్థితి ఈ పసుపు జెండా ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ గ్రామ స్థాయిలో ఈ దేశంలో ఏదైనా గ్రామస్థాయిలో పార్టీ ఉందంటే ఈ పసుపు జెండా అటువంటి మహాన్ బావుడు ఆ రోజు పెట్టిన పార్టీకి ఎన్నో రకాలుగా కుట్రలు చొడినా కూడా ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని అన్ని విధాలుగా ముందుకు మాలాంటి యువకులందరినీ కూడా బయటకు తెచ్చినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత స్థానంలో మా యువనాయకుడు నారా లోకేష్ గారు దాదాపు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కుటుంబాన్ని వదిలి రోడ్డును వచ్చి ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ప్రతి ఎమ్మెల్యేని ఎండగట్టి మంత్రులను ఎండగడితే ఒక్క నా కొడుకు కూడా సవాల్కు ముందుకు రాల అటువంటి నాయకుడు యువగలం హైప్ చూసి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ప్రాజెక్టుల సందర్శన పెడుతుంటే ఎక్కడికక్కడ హైప్ వస్తుందని చూసి దీన్ని ఎలాగైనా డిస్టర్బెన్స్ చేయాలని ఒక కుట్రలో భాగంగా తప్పితే ఈ జగన్మోహన్ రెడ్డికి ఏ ఆధారాలు దొరకవు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ మా యువనాయకుల నారా లోకేష్ అన్నగారు సారథ్యంలో ఎన్నికలు వెళతాం దాదాపు నూట అరవై స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇటువంటి తరుణంలోనే ఎన్నికలకు వెళ్ళాలని ఒక ఉద్దేశం వారికి కనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబా నాయుడు జైల్లో ఉన్నారు ఆ పార్టీకి పెద్ద దిక్కు లేని నేపథ్యంలో గనక ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఈరోజు మళ్ళీ అధికారం చేజిక్కుతుంది అన్నటువంటి ముఖ్యమంత్రి ఆలోచన సరళి మాత్రం ఈరోజు క్షేత్ర అంటే స్థానిక సంస్థల నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరితో ఈరోజు సమావేశం చేస్తున్నారు వాళ్ళు చేసే రేపు ప్రకటన ఎలా ఉండబోతుంది దాన్ని మీరు ఎలా ఎదుర్కొనే పరి అంటే వ్యూహ రచిస్తారు డెబ్బై లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే డెబ్బై లక్షల మంది కార్యకర్తలు నారా చంద్రబాబు నాయుడు అవుతారు మేము ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా సర్వం సిద్ధంగా ఉన్నాం మేమేం పసుపు జెండా కింద పని మీలా దొంగ జెండా కింద పనిచేయలే నువ్వు కేసులకు భయపడి ఢిల్లీ కాళ్ళు మొక్కుతాను ఒక ప్రత్యేక హోదా లేదు ప్యాకేజీ అంటవి ఏమీ లేదు నువ్వు కాళ్ళు మొక్కుతున్నావే తప్ప నీ ఎంపీలంతా దద్దమ్మలు మీరు ఆ మమ్మల్ని భయపెట్టిచ్చేది ఇప్పుడు ఎన్నికలు జరిగినా రేపు ఎన్నికలు జరిగినా మేము తెలుగుదేశం పార్టీ నూట అరవై స్థానాలు గెలిచబోతున్నాం నారా చంద్రబాబు నాయుడు గారిని మా యువత ఊపిరినంత వరకు ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మా యువత మీద ఉంది ఎందుకంటే మా భవిష్యత్తు ముఖ్యం మా బిడ్డల భవిష్యత్తు ముఖ్యం ఒక రాజధాని కావాలా రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడన్నా ఉందంటే ఈ దౌర్భాగ్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి పులివిందలకు కూడా పనికొచ్చే ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఈ సైకో జగన్ రెడ్డిని త్వరలోనే చెప్పులతో కొట్టి మొత్తం వ్యవస్థనందరినీ వైసీపీని ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తాం దీనికి సహకరిస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థకు మేము ముఖ్యంగా చెబుతున్నా సహకరించే వ్యవస్థకు మాత్రం మిమ్మల్ని రాష్ట్రాలు దాటైతే పంపించేస్తాం కనుక ఇటువంటి కష్టకాలంలో మాత్రం ప్రధాన మరో ప్రతిపక్షమైనటువంటి జనసేన ఈరోజు చంద్రబాబు నాయుడు అక్రమని ఖండిస్తూ ఈరోజు రేపు రెండు వేల ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి ఎన్నికలకి వెళ్తున్నాం మీ మీ యంగ్ బ్లడ్తో పాటు వాళ్ళది కూడా పూర్తిగా యంగ్ బ్లడ్ ఈ రెండు కోయిన్ సైడ్లు కూడాను అధికార పార్టీలో ఒక గుబులు పుట్టించే పరిస్థితి కనిపిస్తుంది ఇటీవల ఒక వీడియో కూడా ఆడియో కూడా రిలీజ్ అయింది అంటే జనసేన టీడీపీతో పొత్తు కలిసిన తర్వాత జనసేన యూత్ని రెచ్చగొట్టేందుకు వారు చేసిన వ్యూహం ఫెయిల్ అయిందన్నట్టు ఒక చర్చ కూడా నడుస్తుంది అంటే వైసీపీ ప్రభుత్వం ఈరోజు జనసేన పార్టీ మీతో కలవడం మాత్రం తమకు ఓటము తథ్యం అన్నట్టు సంకేతాలు ఉన్నటువంటి పరిణామాలు చోటు చేస్తాం వాస్తవంగా ఈ సోషల్ మీడియా పీకే టీం మీకు అందరికీ తెలుసు కులాల మధ్య చిచ్చు ప్రాంతాల మధ్య చిచ్చు విద్వేషాల మధ్య చిచ్చు పెట్టే బయట రాష్ట్రానికి చెందినటువంటి అతనిని జగన్మోహన్ రెడ్డి నమ్ముతా ఉంటే ఈరోజు సొంత రాష్ట్రంలో పుట్టి సొంత గ్రామంలో పుట్టి మేము భయపడాల్సిన పనిలేదు తాటాకు చెప్పులు భయపరం ఎందుకంటే మాకు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు ఉంటూ మా నారా చంద్రబాబు నాయుడు గారిని మా దేవుణ్ణి చూసిన వెంటనే తనకు తను బయట వచ్చి నేను జనసేన టీడీపీ కలవబోయి మేము ఎన్నికల్లో పోటీ చేస్తా అనడం మాకు చాలా శుభ పరిణామం ఈరోజు మేము తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎట్లున్నామో రేపు జనసేన కుటుంబ సభ్యులు అన్నదమ్ముల మాదిరిగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంతవరకు కూడా జనసేన తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణ త్వరలోనే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఐదు మందితో కమిటీ వేశారు మేము కూడా ఈ వారంలో జనసేన తెలుగుదేశం కమిటీ వేస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ గ్రామ స్థాయిలో జనసేన తెలుగుదేశం కలిసి కార్యాచరణ చేస్తున్నాం రేపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నామని జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇస్తూ మాత్రం జనసేన టీడీపీ కార్యకర్తల మధ్యన ఒక చిన్న విభేదాలు విద్వేషాలు నెలకొన్నాయి నిన్నటి వరకు కూడాను వారంటూ వాళ్ళ యూత్ అంతా కూడాను టీడీపీ విషయంలో కొద్దిగా కఠినంగా వ్యవహరించారు తమ అధినేత ఇచ్చినటువంటి పిలుపు మేరకు మాత్రం మీతో పాటు ఎక్కిపించారు కొంతమంది మాత్రం వారు అంటే పది పదేళ్ళ పాటు ఆ పార్టీని నమ్ముకున్నాం రేపు మాకు భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు ఉండదు అన్నటువంటి దీంతో వాళ్ళు కూడా ఒక మదన పాటలో ఉన్నారు సో అటువంటి వారి విషయంలో ఎటువంటి మెలకులు పాటించవారు ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నది ఒక దౌర్భాగ్యునికి ఈ రాష్ట్రం బాగుపడాలన్న ఒక మా నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రం బాగుపడాలని నిలబడినటువంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మన రాష్ట్రం కోసమైనా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సర్దుబాటు చేస్తాం మా యువతరం నుంచి ఏది మాకు ఇబ్బందులు ఉన్నా కూడా మాకు మేమందరం పోయి యువతకు ఖచ్చితంగా అందరం చేదోడు వాదడు ఒక అన్నదమ్ముల వలె ఈ రాష్ట్రం నుంచి వైసీపీ పార్టీని వైసీపీ జెండాను తన్ని తరిమేస్తాం పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఈరోజు రోజు కలిసికట్టుగా అన్నదమ్ములుగా వెళ్ళాలన్నటువంటి మీ దీంట్లో ఎవరికైతే తమకు ఆ రాజకీయ భవిష్యత్తు ఉండబోదు అన్నటువంటి జనసేన కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా కొన్ని అపోహల్లో ఉన్నారు ఎందుకంటే దశాబ్దాల కాలంగా పార్టీ నడుస్తూ ఉంది కనీసం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా లేనటువంటి పరిస్థితి రేపు ఎమ్మెల్యేలు టిక్కెట్లు బట్వాడాలో కనుక ఏవైనా తమకు అవకాశం దక్కపోదన్న ఒక మదన పార్టీని ఫుల్ఫిల్ చేయాలంటే జిల్లా అదే పార్టీ అధిష్టానం కావచ్చు ముఖ్యంగా యూత్ మధ్యన అంటే జనసేన ప్లస్ మీ ఏదైతే టీడీపీ యూత్ ఉందో ఈ మధ్యన ఉన్నటువంటి ఆ వేడి రక్తాన్ని అదుపు చేసేందుకు మీ నుండి నెగోషియేషన్ ఎలా ఉండవు మాకు పదవులు కొత్త కాలేదు కాదు తెలుగుదేశం పార్టీకి మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటే మా కమిటీలో ఎవరు పదవులు అడగడం లేదు మేము పదవుల కోసము ఈరోజు పని చేయాలి మా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే ఉన్నామే తప్ప మాకు పదవులు అవసరం లేదు అవసరమైతే జనసేన కోసం కూడా కొన్ని పదవులు కీలకమైన పదవులు వదులుకునే కూడా మేము రెడీగా ఉన్నాం అటువంటి అపోహలు ఎవరు నమ్మొద్దండి మేము ఇంకా పనిచేస్తాం ఎందుకంటే మా లాంటి యువత ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఇంకా వయసు చాలా ఉంది పెద్దలను జనసేనలో ఉండే పెద్దలందరినీ గౌరవించి సముచిత న్యాయం కల్పించి పవన్ కళ్యాణ్ అభ్యర్థి మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మా నారా లోకేష్ గారు ఇద్దరు సంప్రదించి ఖచ్చిత మాకంటే ఉన్నత పదవులు ఇచ్చినా కూడా మేము తెలుగుదేశం కేడర్ రెడీగా ఉన్నాం మాకు లేకపోయినా కూడా మేము సంతోషం కానీ ఈ రాష్ట్రం కోసం మా నాయకుడిని మా దేవుణ్ణి ముఖ్యమంత్రిగా మాత్రం చేయాలనేదే మా కోరిక తపన చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా రిమాండ్ ఉంది ఇంకా ఈరోజు మూడు పిటిషన్లు కూడా డిస్మిస్ చేయబడ్డాయి ఇంకా ఈరోజు ఎటువంటి కా అంటే మీ పరంగా గ్రామీణ ప్రాంతానికి ఈ సమస్య చేరేందుకు ఆల్రెడీగా ప్రజల్లో ఇదైతే స్పష్టంగా ఉంది ఇంకా ఎటువంటి కార్యాచరణను రూపొందించబో ఇప్పుడు ఇంటింటికి గడప గడపకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ను తెలియాలని పార్టీ డిసైడ్ ఏం జరిగింది అదేవిధంగా రేపు రాబో రోజుల్లో జైలు భరోసా కార్యక్రమం అంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినారు మమ్మల్ని కూడా అరెస్ట్ చేయండి నువ్వు కడప జైల్లో పెడతావా రాజమండ్రి జైల్లో పెడతావా విశాఖపట్నం జైల్లో పెడతావా డెబ్బై లక్షల మంది రెడీగా ఉన్నాం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు వంట వార్పు కార్యక్రమాలు నిరసనలు అంటే ప్రశాంతంగా మాత్రమే ఇది యుద్ధం అయితే కాదు యుద్ధం అయింటే మా నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు నుంచి రాజమండ్రికి వచ్చే లోపల యుద్ధం పూర్తిగా జరిగిపోయిండు ఎందుకంటే మా నాయకుడు అప్పుడు ఆదేశించాడు కర్నూల్లోనే మనం శాంతియుతంగా నిరసన తెలిపాల తప్ప మీరు ప్రైవేట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ సెంట్రల్ పరంగా కానీ మీరు ఎటువంటి కార్యాచరణ తీసుకోవద్దని ఆదేశించినాడే తప్ప శాంతియుతంగా చేస్తున్నప్పుడు కూడా పోలీసులు అక్కడక్కడ ఇంకా కూడా టీడీపీపై అక్క చూపించే పరిస్థితులు పరిణామాలు కనిపిస్తున్నాయి పలు చోట్లయితే నిరసనలు చేసేందుకు కూడా అవకాశం కలిపి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు వచ్చే పలాసులో మాత్రం అటువంటి పరిణామాలు చోటు చేసుకోలేదు శాంతియుతంగా వాళ్ళు నిరసన తెలియజేస్తా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ గౌదీ శిరీష కావచ్చు మాజీ ఎమ్మెల్యే మంత్రి శ్యామసింహంధూర్ శివాజీ వాళ్ళని కూడా హౌస్ అరెస్టులు చేసి మరీ చిత్రీహలు పెడుతున్నారు మరి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ మంత్రి వైఖరికి వచ్చి వాటిని ఎలా అక్కడ ఆ నియోజకవర్గంలో చూస్తే జిల్లా మొత్తం కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వాడు పశువుల మంత్రి వాని గురించి కూడా మాట్లాడితే మనకు నోరు దండగా ఎందుకంటే పోలీసు కొందరు పని చేస్తున్నారు మీరు ఆ డ్రెస్ తీసేసి పోలీసు డ్రెస్ వైసీపీ డ్రెస్ వేసుకోండి మాకేం బాధ లేదు భయం లేదు ఎందుకంటే మాకు కావాల్సిన పోలీస్ మాకుంది ఎందుకంటే చాలామంది ఎస్పీ లెవెల్ వాళ్ళు డిఎస్పీ లెవెల్ వాళ్ళు సిఐలు ఎస్ఐలు మాకు ఫోన్లు చేసి బాధపడుతున్నారు చాలామంది ఏదో పది పర్సెంట్ ఉండొచ్చు తప్ప తొంభై పర్సెంట్ పోలీస్ కానిస్టేబుల్లో కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ నిరసిస్తున్నారు కాబట్టి ఈ పశ్చాతం మందిని మాత్రం ధర్మేశ్వ ఈ రాష్ట్రం నుంచి అని తెలియజేస్తున్నాం ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీలో ఉన్న డెబ్బై లక్షల మంది యువకులు నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి చేయడం ధ్యేయంగా వారందరూ కూడా పనిచేస్తున్న ప్రస్తుతం వారితో పాటు కలిసి వస్తున్నటువంటి జనసేనలో ఇటువంటి అంటే వాళ్ళ వద్దన ఏవైనా వివాదాలు కనుక ఉండేటట్టుంటే ఇటు ప్రస్తుతం వాటిని కూడా సమస్య పరిష్కరించి రేపు రాష్ట్రంలో మాత్రం తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని రాష్ట్ర బాగు కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి మాత్రం తాము అందరం స్వాగతిస్తున్నాం ఈ రేపటి నుంచి కార్యాచరణ మరింత ఉధృతం చేస్తుంది అందులో భాగంగానే జైలు బోరో కార్యక్రమం వంట మార్పు ఇటువంటి కార్యక్రమాలు పల్లె తీసుకెళ్లి పల్లె ప్రజలను కూడా చైతన్య చేస్తాం గడప కార్యక్రమంలో భాగంగా ఆయన అక్రమ అరెస్టు విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆలోచింప చేస్తున్నాం ఇప్పటికే ఇప్పుడు మూడు పిటిషన్లు డిస్మిస్ చేసిన ఈ నేపథ్యంలో మాత్రం పంతొమ్మిది వరకు తమ అధినేత రిమాండ్లో ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ కార్యాచరణను మరింత ఉధృతం చేసి ప్రజల్లో చైతన్యంతో పాటు ఉద్యమ రూపం దాల్చేందుకు శాంతియుతంగా ఉద్యమం చేపట్టి చంద్రబాబు నాయుడు మాత్రం తొరితబగా రిలీజ్ అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగుకి మాత్రం వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తరిమేందుకు తాము సిద్ధంగా ఉందని చెప్పి శ్రీరామ్ చిన్నబాబు స్పష్టం చేస్తున్నారు వీడియో జనరల్ రామ్ కృష్ణ రవితో సత్యం ఆర్టీవీ శ్రీకాకుం 可。